కొత్త ప్రభుత్వంలో ఏర్పాటైనప్పుడు కూడా డ్యామ్ మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వలేదు బడ్జెట్లో అంటున్నారు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యము రాష్ట్ర భవిష్యత్తుకు తీవ్రమైన విఘాతం కలిగించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుతో జగన్మోహన్ రెడ్డి ఆటలాడుకున్నాడు. ఇక్కడ కూడా 5 ఏళ్లలో కనీస తక్షణ మరమ్మతులకి నిర్వహణకు సరిపడా నిధులు విడుదల చేయడంలో తీవ్రమైన నిర్లక్ష్యం చూపించాడు. అనంతపురం అట్లాగే కర్నూలు అట్లాగే ఇక్కడ కడపలో కూడా పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఉంది, అంటే ఇప్పుడు నీళ్లు వెళ్ళడం లేదు కానీ ఇందులో అది కూడా అంతర్భాగమే. ఇట్లాంటి అత్యంత అనావృష్టి ప్రాంతాలకు జీవనాడి లాంటి హెచ్ఎల్సి కాలువ ఈ రిజర్వాయర్ నుంచినే వస్తుంది, కానీ కాలువల మరమ్మతులకు డబ్బులు ఇవ్వలే, ఒక తట్టడు మట్టేసిన ఎత్తేసిన పాపాను పోలేదు. ఈ రిజర్వాయర్కి కూడా డబ్బులు ఇవ్వకోకుండా తీవ్రమైన నిర్లక్ష్యం చూపెట్టి ఈ తుంగభద్ర రిజర్వాయర్ భవిష్యత్తుతో, తద్వారా రైతుల భవిష్యత్తుతో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఆటలాడుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మేము వచ్చిన తర్వాత కొంత డబ్బులు కూడా మొన్ననే విడుదల చేశాం. ఖచ్చితంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటా రావాల్సిన ఉందో ఆ నిధులను కూడా సకాలంలో విడుదల చేయిస్తామని నేను రైతులందరికీ కూడా భరోసా ఇస్తూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాం, ఎందుకంటే ఆర్థిక శాఖ మంత్రి మా అనంతపురం జిల్లా శాసనసభ్యుడు పయ్యావల కేశవ్ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. ఎప్పటికప్పుడు నిధుల సమస్య రాకుండా విడుదల చేయించడానికి కూడా మేము శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. 1984 నుండి వరద సమాంతర కాలం మీద చర్చ జరుగుతుంది. ఈసారి ఏమన్నా ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటైనాక మరి ఈ అడుగులు ఏమైనా ముందుకు చేస్తారా? అంటే తుంగభద్ర రిజర్వాయర్ ఆధారంగా వివిధ కొత్త పథకాలు చేపట్టాలని అటు కర్ణాటక ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-19 మధ్యకాలంలో తుంగభద్ర హెచ్ఎల్సి ప్రధాన కాలువ ఏదైతే కర్ణాటక రాష్ట్రంలో ప్రవహిస్తూ ఉందో, 105 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ కాలువను ఆధునీకరించడానికి అనుమతులు ఇవ్వండి కలిసి చేద్దామంటే కూడా కర్ణాటక ప్రభుత్వం మొదట్లో ఒప్పుకోలేదు. తర్వాత సిద్ధరామయ్య గారిని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు బెంగళూరులో కలిసి విజ్ఞప్తి చేసిన తర్వాత ఒప్పుకున్నారు. చాలా వరకు 105 కిలోమీటర్ల పొడవున ఆధునీకరణ పనులు కూడా పూర్తయ్యాయి. మరి ఇక్కడ సమాంతర కాలువ విషయంలో కూడా కర్ణాటక ప్రభుత్వం చేసే ప్రతిపాదన ఏదైతే నవలి ప్రాజెక్టు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి, మరి వీటన్నిటినీ కూడా తుంగభద్ర బోర్డు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంతర్రాష్ట్ర ఇంజనీరింగ్ నిపుణులు వీళ్ళందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత 2 రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన, 2 రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా ఉంటూనే ఇప్పటిదాకా స్థిరీకరించిన ఆయకట్టు రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే ప్రతిపాదనలను పరిశీలన చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో వాటిపైన ఇప్పుడే ఏమి మాట్లాడలేము, ఎందుకంటే నిపుణులు వీటిని పరిశీలన చేయాలా, 2 రాష్ట్రాల ప్రతిపాదనలపైన చేసిన తర్వాతనే మరి భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాల గురించి ఆలోచన చేస్తామని కూడా మనం చేస్తాం. మీరు అన్నారు ఇక్కడ ఉండే ఇంజనీర్ల వైఫల్యం వల్లే గేట్ కొట్టుకుపోయిందని ఫస్ట్ రోజే మీరు మీడియాతో. ఎస్, ఎందుకంటే ఖచ్చితంగా నిర్లక్ష్యం ఉంది. ఎందుకంటే ఇక్కడ 2 సంవత్సరాల కిందటే నిపుణులు హెచ్చరించారు. సాధారణంగా గేట్లు 45 సంవత్సరాలకు ఒకసారి మార్చుకోవాలా, ఇది 70 సంవత్సరాల వయసున్న ప్రాజెక్టు, దీన్ని మీరు జాగ్రత్తగా చూసుకోమని హెచ్చరించారు. కాబట్టి వీళ్ళు అంటే ప్రభుత్వాలు కూడా తుంగభద్ర బోర్డుకు సహకరించినట్లు లేవు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మొన్నటిదాకా ఉన్న వైసీపీ ప్రభుత్వం సహకరించినట్లు లేదు, వీళ్లకు నిధులు ఇవ్వలేదు. మెయింటెనెన్స్కే నిధులు ఇవ్వలేకపోతే మరి వేరే ప్రతిపాదనలకు ఎంతమాత్రం ఆమోదం తెలుపుతారని వీళ్ళు కూడా నిర్లక్ష్యం వహించినట్లున్నారు. కాబట్టి
తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరైన సమయంలో తీసుకోవాలనేదే తీసుకోలేదనేదే మా అభిప్రాయం. సార్, ఒకటి డ్యామ్ నిర్మాణ సమయంలో మామూలు గేట్లు పెట్టారు, తర్వాత 2003లో ఒక అడుగు గేట్లు ఎత్తును పెంచారు అన్ని గేట్లు, దానివల్ల ప్రమాదం ఏర్పడింది, ఆ నీళ్ళు ఏమైపోయింది? అదేమి ప్రమాదం లేదని కన్నయ్య నాయుడు గారు కూడా చెప్తున్నారు, గేట్లు ఎత్తు పెంచడం వల్ల ఇది జరిగిన ప్రమాదం కాదు ఇది అని. ఎందుకంటే గేట్లు వయస్సు అయిపోతూ ఉంది, 45 ఏళ్ళు ఎప్పుడో దాటిపోయింది 25 ఏళ్ళ కిందటే, కాబట్టే తరోగా చెక్ చేసుకొని వీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉందని మరి నిపుణులు చెప్తా ఉన్నారు. కాబట్టి నేను ఇప్పటికి కూడా తుంగభద్ర బోర్డుకు చేసే విజ్ఞప్తి ఒక్కటే, ఒక ఉపద్రవాన్ని చూసాం, లక్షల మంది రైతులు నిద్రాహారాలు మాని తీవ్రమైన ఆందోళన చెందిన పరిస్థితిని మనం కళ్ళారా చూసాం. భవిష్యత్తులో అట్లాంటివి పునరావృతం కాకుండా మిగిలిన గేట్ల భద్రత పైన, మిగిలిన గేట్ల పటిష్టత పైన మీరు తగిన తనిఖీలు నిర్వహించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా నేను బోర్డు యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.